హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజనీ. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి నిన్నటి వీడియో మిస్ అయిపోయాను, ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి. నవరాత్రులు ఒకటి కదండి, సో నా పూజలు పునస్కారాలు అవైతే అవుతున్నాయన్నమాట. అందుకనే నేను ఏమీ వీడియో తీయలేకపోయాను. మరి ఈ రోజు వీడియోలోని నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే, ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో, చాలా మంది అడుగుతున్నారు. అదేంటంటే, అక్క మీరు ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఇది పనిచేయట్లేదు, దానివల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది కదా, మరి దీనికి బదులుగా ఏ ఆయిల్ రాసుకుంటే మనకు జుట్టు ఒత్తుగా పొడుగ్గా ఎదుగుతుంది, ఆయిల్ ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని మేము కొనుక్కుంటాం అని చెప్పారు. సో అందుకనే ఈ రోజు ఎటువంటి ఆయిల్ రాసుకుంటే మనకి జుట్టు పొడుగవుతుంది, ఎటువంటి ఆయిల్ రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది, ఎక్కువగా తొందరగా తెల్లబడిపోదు అనే దాని గురించి చెప్తూ, ఏ సీజన్లో ఏ ఆయిల్ని యూజ్ చేస్తే బాగా పనిచేస్తాయి, ఎప్పుడు జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అనే దాని గురించి అయితే చెప్తాను క్లియర్గాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. నిన్నటి రోజున అమ్మవారు చంద్రగంట అమ్మవారు మూడో రోజు అయితే, నిన్నంతా నేను బిజీ అయిపోయాను, ఇంకా కొన్ని కొన్ని ఇంట్లో చేయవలసినవి చేసుకుంటూ ఉండిపోయాను. సో అందుకనే వీడియో అయితే పెట్టలేకపోయాను. ఈ రోజు మటుకు అమ్మవారు కుష్మాండా దేవిగాను మనకి సాక్షాత్కరిస్తారు. కుష్మాండం అంటే గుమ్మడికాయ అనే అర్థం వస్తుంది. ఇంకా అలాగే అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా తనలో ఇముడ్చుకున్నది అని కూడా అర్థం వస్తుంది. ఇలా చాలా చాలా అర్థాలు అయితే వస్తాయి. అమ్మవారికి ఎన్నో పేర్లున్నాయి, అందులో ఇవి అన్నమాట. అయితే చాలా మంది నవరాత్రులు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే ముందే ఆటంకాలు రావడం, తర్వాత ఏవో సూతకాలు రావడం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతాయి అనే దాని గురించి తెలుసుకొని ఆ తర్వాత అయితే వీడియోలోకి వెళ్దాం. దానికి గల కారణం ఏంటంటే, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదంటే మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే మనకి పూజ చేయడానికి ఎన్నో రకాలుగా ఆటంకాలు కలుగజేస్తూ ఉంటాయి. ఒకవేళ పూజ చేసినప్పటికీ కూడాను చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. అమ్మవారి మీద పూర్తిగా మనసు లగ్నం చేసుకొని మనం గనక పూజ మొదలుపెట్టి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడాను వాటిని ఏమి కూడా కాతర చేయకుండా అధిగమించినట్లయితే మనం పూర్తిగా చేయగలుగుతాం. కొంతమంది మొదటి రోజుల్లో చేయలేకపోయినప్పటికీ కూడాను ఆఖరి మూడు రోజులు ఏవైతే ఉన్నాయో, అంటే కాలరాత్రి అమ్మవారు, ఇంకా అలాగే మహాగౌరి, సిద్ధిదాత్రి అమ్మవారు, ఈ మూడు రోజుల్లో కూడాను మీరు గనక కుంకుమార్చన చేస్తూ సహస్రనామావళి చదువుతూ చేసినట్లయితే చాలా మంచిగా ఇంట్లోని క్లెన్స్ అయిపోతుంది, మీ ఇంటికి వంటికి కూడా చాలా మంచిది అనమాట. సో ఎవరైతే ఫస్ట్లో చేయలేకపోతున్నారో ఈ నవరాత్రులు, అలాంటి వాళ్ళు లాస్ట్ 3 డేస్ అయినా మీరు ప్రయత్నించండి. ఇంట్లోని అమ్మవారి ఫోటో దగ్గర అయినా కూడా మీరు చక్కగా ఒక పళ్ళాన్ని పెట్టుకొని అందులోని కుంకుమార్చన చేస్తూ ఇలాగా నామాలు చదువుతూ కుంకుమార్చన అయితే చేయండి. ఇలా చేస్తే ఇంటికి వంటికి కూడా చాలా మంచిది, మొత్తం మన ఇయర్ అంతటికీ కూడాను కాపాడుతుంది అనమాట అమ్మవారు. ఈ రకంగానైతే ఉంటుంది. ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. అయితే చాలా మంది అడిగారు, అదేంటంటే అక్క మీరు ఆదివాసీ హెయిర్ ఆయిల్ పనిచేయట్లేదు అన్నారు కదా, మరి దానికి బదులుగా ఏదైనా హెయిర్ ఆయిల్ చెప్పండి హెయిర్ తొందరగా ఎదగడానికి, ఇంకా ఒత్తిగా రావడానికి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా నేను అదే చెప్తున్నాను, ఎవరో ఏదో చెప్పారని, ఆయిల్ చెప్పారని, లేదంటే ఎవరైనా ఏదైనా ఆయిల్ ప్రిపేర్ చేశారని అది బాగా పనిచేస్తుంది అని మటుకు అనుకోకండి. అలాగే కొంతమంది శరీర తత్వాన్ని బట్టి కూడా హెయిర్ అనేది ఉంటుంది, వాళ్ళ డిఎన్ఏ బట్టి, ఇంకా అలాగే వాళ్ళ పూర్వీకుల బట్టి కూడా వాళ్ళకి జుత్తు అనేది ఉంటుంది. ఎవరికైనా కూడా జుత్తు అనేది సర్వసాధారణంగా నెలకి 1 ఇంచో 2 ఇంచులో పెరగడం అనేది సర్వసాధారణం. ఇది ఎప్పుడు పెరుగుతుంది బాగాను అని అంటే, మీరు ఆయిల్ పూర్తిగా రాసి చక్కగాను ఒత్తిగాను అలాగే వారానికి ఒకసారి తలస్నానం చేసినట్లయితే బాగా ఎదుగుతుంది. అంతేగాని మీరు ఏదో ఎప్పుడో రాస్తాం ఆయిల్, ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానాలు చేస్తాము, ఏ షాంపూ పడితే ఆ షాంపూతో తలస్నానాలు చేస్తాం అంటే కుదరదు. అండ్ అలాగే జుత్తు లాంగ్ ఎదగడానికి మంచి ఆయిల్ చెప్పమంటారా మీకు? ఇది కేవలం కొంతమందికే, అందరికీ కాదు. పొడి పొడిగా ఉండే జుత్తు వాళ్ళకి మటుకు కాదు, మిగతా వాళ్ళకి చెప్తున్నాను. అదేంటంటే మీరు వాడాల్సిన ఆయిల్ ఏంటి అని అంటే పారాషూట్ ఆయిల్, లేదంటే మీరు ఆడించుకున్న కొబ్బరి నూనె. అయితే ఈ మధ్యకాలంలో ఆడించుకున్న కొబ్బరి నూనె కూడా బాగుండట్లేదు, దానివల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది. అందుకనే పారాషూట్ అయితే మనకి ఏంటంటే అది గ్రేడింగ్ చేసిన కొబ్బరికాయలతోనే తయారవుతుంది, కాబట్టి మంచిగానైతే పనిచేస్తుంది. అది వంటల్లో కూడా వాడుకోవచ్చు. కేరళ వాళ్ళు ఈ ఆయిల్ని వంటలోకి వాడుతూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే ధాతు పుష్టి కలుగుతుంది. మనకి ఆ కొబ్బరికాయకి ఏదో అవినాభావ సంబంధం అయితే ఉందండి ఖచ్చితంగాను, ఎందుకంటే అది ఉంటే మనకి అన్ని ఉన్నట్టే. అందులో ఉన్న నీళ్లు ఎంత స్వచ్ఛమైనవో, అందులో ఆ కాయ లోపల ఉన్న గుజ్జి ఏదైతే ఉందో అది కూడా అంత బాగా పనిచేస్తుంది. మనకి తలకే కావచ్చు, ఒంటికే కావచ్చు, లేదంటే శరీరానికే కావచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. నిగారింపును తీసుకొస్తుంది శరీరానికి. అలాగే మనం తిన్నట్లయితే కొబ్బరికాయని ప్రతిరోజు తిన్నట్లయితే చాలు వాళ్ళకి, వాళ్ళ బలం ఉంటుంది. అలాగే వాళ్ళు నూనె వాడుతూ ఉంటారు కదా, దానివల్ల బాగా బలిష్టంగా తయారవుతారు, నెగనెగలు ఆడుతూ ఉంటుంది చర్మం ఎప్పుడు కూడాను. తలకు పెట్టుకోవడం వల్ల తల ఒత్తుగా
ఇంకా రింగులు రింగులు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దానికి ఏం చేస్తారంటే వాళ్ళు తలకి పూర్తిగా ఆయిల్ పెట్టేసుకొని రాత్రంతా శుభ్రంగా ఉంచుతారు. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ తలకు స్నానం చేస్తారన్నమాట. ఇది వాళ్ళ రహస్యం. అంటే నీరు ఎప్పుడైతే తగులుతుందో అది ఎలాగైతే మొక్కలు ఎదుగుతాయో ఆ రకంగా జుట్టు కూడా ఎదిగిపోతుంది. అది ఎవరు చేయాలి, నేను ఇప్పుడు చెప్పాను కదా, డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు చేయకండి, డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు వేరేది వాడాలి. అది ఎలా వాడాలి అనేది కూడా చెప్తాను. డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు ఏంటంటే మీకు చాలా పొడిగా అయిపోతుంది జుట్టు అంతాను. నూనె రాస్తుంటే ఏంటంటే వీళ్ళకి నూనె అంతా పైకి తేలుతుంది అనమాట, అసలు ఆ లోపలికి ఇంకదు, అస్సలు పీల్చుకోదనమాట. ఏంటంటే ఇక్కడ ఉన్న ఆ చిన్న చిన్న హోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మూసుకుపోవడం అనేది జరుగుతుంది. ఇంకా అలాగే మీకు ఆ స్ట్రింగ్ అనేది అంటే వెంట్రుకలు అనేవి రఫ్గా పొడి పొడిగా అయితే అయిపోతాయి అనమాట. మీరు ఖచ్చితంగాను హెయిర్ ప్యాక్స్ వేసుకోవాలి. హెయిర్ ప్యాక్స్ వేసుకొని ఆ తర్వాత ఇందులోకి దిగాలి. అయితే ఈ మీరు వేయవలసిన హెయిర్ ప్యాక్స్ ఏంటి అని అంటే మందారాకు ఉంటుంది కదా, మందారాకు చక్కగా నూరేసి అందులోని కొంచెంగా మెంతులు కూడా వేసి ముందు రోజు నానబెట్టి అవి కూడా నూరేసి రెండు పట్టించి నెక్స్ట్ డే అయితే తలకు స్నానం చేయాలి. ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ కూడా పెట్టండి. ఇలాంటి ప్యాక్స్ మీరు వారానికి ఒకటి ఏదో ఒకటి వేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా 3-4 వీక్స్కి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఈ రకంగా చేసుకుంటూ మీరు పారాషూట్ ఆయిల్ నేను చెప్పిన విధంగా వారానికి కనీసము 4 రోజులు కానీ లేదంటే 3 రోజులు కానీ పెట్టుకొని, నైట్ టైం పెట్టుకోండి లేదంటే సాయంత్రం ఎప్పుడో పెట్టుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ తలకు స్నానం చేసుకోండి, అయిపోతుంది. నీట్గానైతే ఎదుగుతుంది జుత్తు. అండ్ జుత్తు రాలే టైం ఎప్పుడు అనేది కూడా చెప్తాను. సమ్మర్ సీజన్లోని ఎవరికైనా కూడా జుత్తు అనేది రాలిపోతుంది. కుక్కబొచ్చి ఎలా ఊడిపోతుందో అలాగే మన జుత్తు కూడా ఊడిపోతుంది. సో ఇదేంటంటే ఆ అలం లేని వెంట్రుకలు ఏవైతే ఉంటాయో, ఇంకా అలాగే సమ్మర్లో ఏంటంటే జిడ్డుదనం ఎక్కువ పట్టేస్తుంది, చెమట వలన జిడ్డు అంతా కూడా పట్టేస్తుంది. సో దానివల్ల కూడా జుత్తు అనేది ఎక్కువ రాలిపోతుంది అనమాట. ఇంకా తక్కువగా రాలే టైం ఏది అని అంటే వింటర్ సీజన్లోని మనకి అంతగానైతే రాలదు జుత్తు, బాగుంటుంది. సీజన్లోని ఎక్కువ ఎక్కువ ఆయిల్ రాసుకోకుండా నేను చెప్పినట్టుగా కూడా ఆయిల్ పెట్టకండి. ఎలా అంటే వారానికి 2 సార్లు ఉంటే చాలు సమ్మర్ సీజన్లో పెట్టుకొని తలకు స్నానాలు అనేవి సమ్మర్ సీజన్లోని వారానికి కనీసము 2-3 సార్లు చేస్తే మంచిగానైతే ఎదుగుతుంది. ఇదే జుత్తులో ఉన్న రహస్యం. అంతే, ఇంకొకటి వచ్చేసి కొంతమంది జుత్తుకి ఎన్నో రకాల షాంపూలు పెట్టేస్తూ ఉంటారు. అసలు మీరు ఆ కెమికల్స్ ఏంటేంటి ఉన్నాయి, అందులో ఏంటే ఉన్నాయి, దానివల్ల మన జుత్తుకి ఎటువంటి హామ్ జరుగుతుందని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కెమికల్ అంతా యూజ్ చేసేసి తర్వాత ఏవో పాటలు పడతామంటే ఎలా కుదురుతుంది? అది మళ్ళీ పుంజుకోవాలంటే టైం పడుతుంది. టైం పట్టేంత వరకు కూడా ఉండరు, వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిదానికి కూడా జుత్తు రాలిపోతుందని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచన వలన, ఇలా చేయడం వలన కూడాను మీకు జుత్తు అనేది ఎక్కువ రాలిపోతుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే విటమిన్ ఈ లోపిస్తుంది. కొంత చేయాలి అని అంటే మీరు కొబ్బరి నూనెలోని విటమిన్ ఈ క్యాప్సుల్స్ ఉంటాయి కదా, అది వేసుకొని కొంచెం గాను మిక్స్ చేసేసి హీట్ తలకైతే అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత తలకు స్నానం ఖచ్చితంగా చేయాలి విటమిన్ ఈ మిక్స్ చేసినప్పుడు, లేకపోతే జుత్తు ఊడిపోతుంది. మళ్ళీ ఇంకొకటి, కొంతమంది తనలోనే హెయిర్ పండిపోతుంది అనుకున్న వాళ్ళు, పూర్తిగా పండిపోయిన వాళ్ళ గురించి చెప్పట్లేదు. పండు వెంట్రుకలు స్టార్ట్ అవుతున్నాయి 1-2 వచ్చినప్పుడు ఏం చేయాలి, కంగారు పడకుండా చక్కగా ఇదిగోండి భృంగరాజు హెయిర్ ఆయిల్. భృంగరాజు మంచి బ్రాండ్ అది మీకు దొరుకుతుంటాయి బయట, అవి తెచ్చుకోండి. అవి తెచ్చుకొని అవి వారానికి కనీసం 2 సార్లు పెట్టండి. నార్మల్గా మీరు కోకోనట్ ఆయిల్ పెట్టండి. ఇలా పెడితే మంచిగానైతే జుత్తు కుండా ఒత్తుగానైతే వస్తుంది. మరి ఈ వీడియోలోని ఇంత పురాణం అయితే చెప్పాను, ఇవి ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తాయి. మన ఆయుర్వేదంలోని ఈ కొబ్బరికాయ గురించి ఎన్నో రకాల విషయాలు అయితే రాశారు, తెలుసుకోండి. కొబ్బరికాయ చాలా బాగా పనిచేస్తుంది, రహస్యాలు ఉన్నాయి ఈ కొబ్బరికాయలో, ఇంకా అలాగే కొబ్బరి నూనెలోని. మీరు కూడా వాడతారని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కి తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ బై.